హలో ఎవరీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ సొగాయస్ ఈ రోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ముప్పై ఒకటవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఎనిమిదికి సంబంధించి కంప్లీట్ కరెంట్ అఫైర్స్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి ఓకేనా అంతేకాకుండా మన యాప్లో అన్ని కోర్సులపైన టెస్ట్ సిరీస్లపైన మంచి ఆఫర్స్ ఉన్నాయండి ఒకసారి ఓపెన్ చేయండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ ముందు డెమో చూసి తప్పకుండా కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి ఓకే లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం క్వశ్చన్ నెంబర్ వన్ ఇటీవల గుజరాత్ తీరాన్ని తాకిన అస్నా తుఫాను తుఫానుకి నామకరణం చేసిన దేశం ఏది ఇటీవల గుజరాత్ తీరాన్ని తాకిన అస్నా తుఫానుకి నామకరణం చేసిన దేశం విచ్ కంట్రీ నేమ్డ్ ద అస్నా స్ట్రాంగ్ ద రీసెంట్లీ హిడ్ ద కోస్ట్ ఆఫ్ గుజరాత్ ఏ దేశం నామకరణం చేసిందండి మరి ఆన్సర్ వచ్చేసి ఏ ఏ పాకిస్తాన్ వివరాలు చూద్దాం అస్నా తుఫాను గుజరాత్లోని కచ్చితీరం మరియు పాకిస్తాన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిందని భారత వాతావరణ శాఖ మరి ఆగస్టు ముప్పైనా తెలిపింది మరి తుఫాను ఆగస్టులో ఉద్భవించి అరేబియా సముద్రం వైపు వెళ్ళే అరుదైన తుఫాను రాబోయే నలభై నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ తీరానికి మరింత దూరంగా వెళ్ళనుంది అస్నా యొక్క అర్థం ఏంటి అస్నా అనే పేరు దీని అర్థము టు బి యాక్సెప్టెడ్ ఆర్ అప్రిషియేటెడ్ ఐఎమ్డి ప్రకారం పద్దెనిమిది వందల తొంభై ఒకటి మరియు రెండు వేల ఇరవై మూడు మధ్య ఆగస్టులో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పద్ పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై నాలుగులో అరేబియా సముద్రంలో మూడు తుఫాన్లు మాత్రమే ఏర్పడ్డాయి ఈ పేరు ఎవరు పెట్టారండి పాకిస్తాన్ పేరు సూచించడము జరిగింది నెక్స్ట్ వన్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు పారాంపిక్స్లో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ స్టాండింగ్ ఎస్హెచ్ వన్ ఈవెంట్లో కాంస్య పథకాన్ని సాధించి చరిత్ర సృష్టించిన భారత క్రీడాకారుని క్రింది వారిలో ఎవరు హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆన్ ఇండియన్ అథ్లెట్ హూ క్రియేట్ హిస్టరీ బై విన్నింగ్ ఏ బ్రాంజ్ మెడల్ ఇన్ ద టెన్ మీటర్ హెయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్హెచ్ వన్ ఈవెంట్ ఎట్ ఎవీ ట్వంటీ ఫోర్ పారా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సిండి మోనా అగర్వాల్ వివరాలు చూద్దాం మోనా అగర్వాల్ రెండు వేల ఇరవై నాలుగు పారా ఆగస్టు ముప్పైనా మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్స్ స్టాండింగ్లో ఎస్హెచ్ వన్ ఈవెంట్లో కాంస్ పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది మరి పోడియంకు ఆమె ప్రమాణం కేవలం అథ్లెటిక్ ఎక్సలెన్స్ గురించి మాత్రమే కాదు ఇద్దరు పిల్లల తల్లిగా ఆమె స్థితిస్థాపకతకు నిదర్శనంగా కూడా మనము చెప్పుకోవచ్చు చాలా ముఖ్యమైనటువంటి అంశము నెక్స్ట్ వన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కేల్ మున్సిపాలిటీని ఏ దేశం యొక్క మొదటి ఆరోగ్యకరమైన నగరం మరియు ఆసియాలో రెండవ ఆరోగ్యకరమైన నగరంగా ప్రకటించింది ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్డ్ కేల్ మున్సిపాలిటీ యాజ్ ద ఫస్ట్ హెల్తీయస్ట్ సిటీ ఆఫ్ విచ్ కంట్రీ అండ్ ద సెకండ్ హెల్తియెస్ట్ సిటీ ఇన్ ఏషియా ఎక్కడుందండి ఈ మున్సిపాలిటీ మరి నేపాల్ ఆప్షన్ సి డబ్ల్యూహెచ్ఓ కావ్రే పలాన్ చోక్ జిల్లాలోని ధూలీఖేల్ మున్సిపాలిటీకి నేపాల్ యొక్క మొదటి ఆరోగ్యకరమైన నగరం మరియు ఆసియాలో రెండవ ఆరోగ్యకరమైన నగరంగా ప్రకటించింది రెండు వేల పద్నాలుగు నుండి ధూలీఖేల్ మున్సిపాలిటీకి హోదా సాధించినప్పటికీ అనేక కార్యక్రమాలు అమలు చేసింది ఆరోగ్యకరమైన నగరం ధూలిఖేల్ ధూలిఖేల్ మున్సిపాలిటీ ఆరోగ్యకరమైన నగరంగా మారడానికి ప్రచారాన్ని ప్రారంభించింది నేపాల్ యొక్క అత్యంత ఆరోగ్యకరమైన నగరంగా అవతరించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు వేల ఇరవై ఒకటి నుండి పర్యవేక్షిస్తుంది డబ్ల్యూహెచ్ఓ హెల్దీ హెల్దీ సిటీ నెట్వర్క్లో చేరి ఆరోగ్యవంతమైన నగరాల కోసం వివిధ సూచికలపై ధూలిఖేల్ అరవై ఐదు పాయింట్ నాలుగు ఐదు పాయింట్లు సాధించింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ భారత వైమానిక దళం యొక్క గొప్ప చరిత్ర గురించి యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా మొదటి కామిక్ పుస్తకాన్ని ఇటీవల ప్రారంభించిన ఎయిర్ చీఫ్ మార్ ఎయిర్ చీఫ్ మార్షల్ పేరేంటి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఎయిర్ చీఫ్ మార్షల్ హూ రీసెంట్లీ లాంచ్ ద ఫస్ట్ కామిక్ బుక్ అబౌట్ ద రిచ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టు ఇన్స్పైర్ ది యూత్ ఆన్సర్ ఆప్షన్ అని విఆర్ చౌదరి గారు వివరాలు చూద్దాం భారతీయ వైమానిక దళం యొక్క గొప్ప చరిత్ర మరియు వీరోచిత పనుల గురించి యువతకు స్ఫూర్తినిచ్చే మరియు అవగాహన కల్పించడానికి ఒక సంచలనాత్మక చొరవలో ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి ఐఏఎఫ్ హీరోలకు అంకితం చేయబడిన సిరీస్లో మొదటి కామిక్ పుస్తకాన్ని ప్రారంభించారు కథ చెప్పడానికి ఈ వినూత్న విధానము యువతర యువతరంలో కనెక్ట్ చేయడానికి మరియు దేశం పట్ల గర్వం మరియు కర్తవ్య భావాల్ని పెంపొందించడానికి ఐఏఎఫ్ యొక్క ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది అంటూ తెలియచేశారు ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సైన్యంలో పనిచేసిన వారి కుటుంబాలకు సంరక్షణ కోసం ఇటీవల ప్రారంభించిన నూతన కార్యక్రమం పేరేంటి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది న్యూ స్కీమ్ రీసెంట్లీ లాంచ్డ్ బై చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది టు టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి నామన్ స్పర్ష వివరాలు చూద్దాం రక్షణ పెన్షనర్లు అనుభవజ్ఞులు మరియు వారి కుటుంబాలకు అంకితమైన మద్దతు మరియు సేవలను అందించేటువంటి లక్ష్యంతో భారత సైన్యము ప్రాజెక్ట్ నమన్ మొదటి దశను ప్రారంభించింది ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మరియు ఆర్మీ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీమతి సునీత ద్వివేది ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ డిఫెన్స్ కమ్యూనిటీకి సంరక్షణ మరియు మద్దతును పెంపొందించడంలో ఒక ముఖ్యమైన అడుగు ప్రాజెక్ట్ అవలోకనం మరియు లక్ష్యాలు చూద్దాం ప్రాజెక్ట్ నమన్ స్పర్శ అంటే సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్ష ఓకే డిజిటల్ పెన్షన్ సిస్టమ్ చుట్టూ కేంద్రీకృతమై ఉంది ఇది డిఫెన్స్ పెన్షనర్ల కోసం పెన్షన్ సంబంధిత ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి రూపొందించబడింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ భారత ప్రభుత్వానికి క్యాబినెట్ కార్యదర్శిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి పేరేంటి ఇస్ ద నేమ్ ఆఫ్ ది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ హు రీసెంట్లీ టుక్ చార్జ్ యాజ్ అ కేబినెట్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరండి ఆప్షన్ బి టీవీ సోమనాథన్ గారు వివరాలు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఏడు తమిళనాడు క్యాడర్కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ టీవీ సోమనాథన్ రాజీవ్ గౌభా పదవీ విరమణ తర్వాత భారత ప్రభుత్వానికి క్యాబినెట్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు డాక్టర్ సోమనాథన్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పదవులు అలాగే అంతర్జాతీయ పాత్రలు ముఖ్యంగా ప్రపంచ బ్యాంకులో విస్తృతమైన అనుభవాన్ని కలిగి ఉన్నారు అతని విద్యా ప్రమాణాలు పిహెచ్డి అర్థ ఆర్థిక శాస్త్రంలో మరియు తనను క తనకు కలిగిన అర్హత అర్హత కలిగిన చార్టర్డ్ అకౌంటెంట్ అండి కాస్ట్ అకౌంటెంట్ మరియు కంపెనీ సెక్రటరీగా కూడా చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి అండి ఓకేనా టీవీ సోమనాథన్ గారు నెక్స్ట్ వన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇటీవల తన ప్రతిష్టాత్మక యంగ్ లీడర్స్ అవార్డును క్రింది వారిలో ఎవరికి ప్రకటించింది ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రీసెంట్లీ అనౌన్స్ ఇట్స్ అ ప్రెస్టీజియస్ యంగ్ లీడర్స్ అవార్డ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఏ మరియు బి అండి నీరజ్ చోప్లా మరియు ఆయుష్మాన్ ఖురాన్ ఇద్దరిని కూడా ప్రకటించడం జరిగింది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇటీవల తన ప్రతిష్టాత్మక యంగ్ లీడర్స్ అవార్డులను న్యూఢిల్లీలో నిర్వహించింది వివిధ రంగాలకు చెందిన విభిన్న ప్రతిభావంతులైన వ్యక్తులను ఒకచోట చేర్చింది ఈ కార్యక్రమం కళాకారులు వ్యవస్థాపకులు మరియు సామాజిక నాయకుల విజయాలను ప్రదర్శించింది సమాజానికి మరియు వారి సంబంధిత పరిశ్రమలకు వారి సహకారాన్ని హైలైట్ చేస్తుంది అవార్డు వేడుక ఆయుష్మాన్ ఖురానా బాలీవుడ్ సూపర్ స్టార్ మరియు బ్రహ్ముఖ నటుడు నీరజ్ చోప్రా జావలిన్ త్రోలో ఒలింపిక్ బంగారు పథక విజేత నెక్స్ట్ వన్ భారత అథ్లెట్ ప్రీతిపాల్ పారాలింపిక్ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఏ విభాగంలో భారత్కు తొలిసారిగా కాంస్య పథకాన్ని అందించి చరిత్ర సృష్టించారు ఇండియన్ అథ్లెట్ ప్రీతి పాల్ క్రియేటెడ్ హిస్టరీ బై గివింగ్ ఇండియా ద ఫస్ట్ ఎవర్ బ్రాన్జ్ మెడల్ ఇన్ విచ్ కేటగిరీ ఆఫ్ ఒలింపిక్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి హండ్రెడ్ మీటర్స్ పరుగులో ఓకేనా హండ్రెడ్ మీటర్స్ స్ప్లే స్పింట్ అంటాము పారాలింపిక్ గేమ్స్లో వంద మీటర్ల ఈవెంట్లో భారత్కు తొలిసారిగా పథకాన్ని అందించడం ద్వారా భారత అథ్లెట్ ప్రీతి పాల్ చారిత్రాత్మక మైలురాయిని సాధించింది మహిళల టీ థర్టీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎం ఈవెంట్లో హండ్రెడ్ మీటర్స్ ఈవెంట్లో పోటీ పడిన పాల్ పద్నాలుగు పాయింట్ రెండు ఒక సెకండ్లలో వ్యక్తిగత అత్యుత్తమ సమయంతో కాంస్య పథకాన్ని కైవసం చేసుకున్నారు ఈ విజయం భారతదేశం యొక్క పార చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది ఎందుకంటే ఇది ప్రతిష్టాత్మకమైన ప్యారిస్ పారాలంపిక్స్లో ట్రాక్ ఈవెంట్లో దేశం యొక్క మొదటి పథకాన్ని సూచిస్తుంది నెక్స్ట్ వన్ ప్యారిస్ పారాలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో పురుషుల వంద మీటర్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్హెచ్ వన్ ఈవెంట్లో రజిత పథకాన్ని గెలుచుకున్న క్రీడాకారుడు హూ వన్ ద సిల్వర్ మెడల్ ఇన్ ద మెన్స్ టెన్ మీటర్స్ ఎయిర్ పిస్టల్ ఎస్హెచ్ వన్ ఈవెంట్ అట్ ద ప్యారిస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆప్షన్ బి అండి మనీష్ నర్వాల్ ప్యారిస్ పారాలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్హెచ్ ఎస్హెచ్ వన్ ఈవెంట్లో భారత షూటర్ మనీష్ నర్వాల్ రజిత పథకాన్ని సాధించారు ఈ విజయం భారతదేశం యొక్క క్రీడల్లో పెరుగుతున్న విజయాన్ని జోడించి దేశం యొక్క పథకాల సంఖ్యను నాలుగుకు తీసుకువచ్చింది రజతం కొట్టి రజితం కోసం గట్టిపోటీ పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్హెచ్ వన్ ఈవెంట్లో కేవలం ఇరవై రెండేళ్ల మనీష్ నర్వాల్ ఫైనల్లో అద్భుతమైన ప్రదర్శన చేశారు అతను రెండు వందల ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది పాయింట్లు సాధించి రజత పథకాన్ని సాధించారు ప్రారంభ రౌండ్ల తర్వాత నర్వాల్ ఆధిక్యంలో ఉన్నారు కానీ దక్షిణ కొరియాకు చెందిన జియోంగ్ డూ జో రెండు వందల ముప్పై ఏడు పాయింట్ నాలుగు స్కోర్తో స్వర్ణం గెలుచుకోవడానికి ముందుకు సాగారు చైనాకు చెందిన చావోయంగ్ రెండు వందల పద్నాలుగు పాయింట్ మూడు పాయింట్లతో కాంస్య పథకం కూడా గెలుచుకున్నారు నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ప్రతిష్టాత్మక దిలీప్ ట్రోఫీ నిర్వహించడానికి వేదికగా నిలిచిన ఆంధ్రప్రదేశ్లోని జిల్లా వెచ్ డిస్ట్రిక్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ విల్ హోస్ట్ ద ప్రెస్టీజియస్ దిలీప్ ట్రోఫీ ఫ్రమ్ ఫిఫ్త్ టు ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏ జిల్లా అండి అనంతపురం అండి ఓకేనా అనంతపురం అనంతపురం కార్పొరేషన్ అనంతలో క్రికెట్ సందడి నెలకొంది సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు బీసీసీఐ ఏసీ అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మరి అనంతపురం వేదికగా దిలీప్ ట్రోఫీ నిర్వహణకు సర్వం సిద్ధమైంది భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శుభ్మన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ కేఎల్ రాహుల్ శివన్ దూబే రిషబ్ పంత్ మయాంక్ అగర్వాల్ శ్రేయస్ శ్రేయస్ఐఆర్ కుల్దీప్ యాదవ్ ఈశాన్ కిషన్ అక్షర్ పటేల్ హర్షదీప్ సింగ్ తదితర క్రీడాకారులను కలుపుకునే దేశంలోని టాప్ ఫార్టీ ఫైవ్ మంది క్రీడాకారులు భారత సెలెక్టర్లు అనంతపురం అయితే రానున్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ తోడేళ్ల నుండి ప్రజలను రక్షించడానికి ఇటీవల ఏ రాష్ట్రంలో ఆపరేషన్ బేడియా లేదా ఆపరేషన్ తోడేలు బేడియా అంటే తోడేలు అండి మరి ప్రాజెక్ట్ని ఇటీవల ప్రారంభించారు ఏ రాష్ట్రంలో విచ్ స్టేట్ రీసెంట్లీ లాంచ్డ్ ఆపరేషన్ భేడియా ప్రాజెక్ట్ టు సేవ్ పీపుల్ ఫ్రమ్ వోల్త్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఉత్తర సారీ ఆప్షన్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని బహరాయి జిల్లా మహాసి తహసీల్లో ఇప్పటి వరకు ఏడు ప్రాణాలను బలిగొన్న తోడేళ్ల గుంపులో నుంచి నాలుగో తోడేలును మరి గురువారం అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు ప్రజలను రక్షించేందుకు అటవీ శాఖ చేపట్టిన ఆపరేషన్ బీడియా ప్రాజెక్టులో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన బోన్లో తోడేలు ఇరుక్కుపోయింది గత నెలలో జరిగిన తోడేళ్ల దాడిలో ఆరుగురు చిన్నారులు ఒక మహిళ మృతి చెందారు చుట్టుపక్కల ఊళ్ళలో కనీసం ముప్పై మంది ఈ తోడేళ్ల గుంపు దాడిలో తీవ్ర గాయాల పాలయ్యారు దీంతో యూపీ అటవీ శాఖ అధికారులు డ్రోన్ కెమెరాలతో ఈ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేశారు తోడేళ్లపైకి మత్తు తూటాలు ప్రయోగానికి చీఫ్ ఆయిల్ లైఫ్ వార్డన్ అనుమతి కూడా పొందారు మొత్తం పదహారు బృందాలు ఈ పనిలో నిమగ్నమై ఉన్నట్లుగా ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ సంజీవ్ సంజయ్ శ్రీవాస్తవ తెలిపారు అడిషనల్ క్వశ్చన్స్ ఫరఖా బ్యారేజ్ ఇటీవల వార్తల్లో కనిపించింది ఇది ఏ నది పైన ఉంది ఫరకా బ్యారేజ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ రివర్ ఆన్సర్ ఆప్షన్ ఏ గంగా ఇటీవల భారతదేశం యొక్క రెండవ అనుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలంతర్గామి ఐఎన్ఎస్ అరిఘట్ ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది రీసెంట్లీ ఇండియా సెకండ్ న్యూక్లియర్ పవర్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిఘట్ వాజ్ ఆ కమిషన్ అట్ అ విచ్ ప్లేస్ ఎక్కడ ప్రారంభించారండి ఆప్షన్ సి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇటీవల అత్యవసర నిర్వహణపై రెండవ ఇండో రష్యన్ కమిషన్ సమావేశం ఎక్కడ జరిగింది రీసెంట్లీ వేర్ వాజ్ ద సెకండ్ ఇండోనేషియన్ కమిషన్ మీటింగ్ ఆన్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ హెల్డ్ సరైన సమాధానం ఆప్షన్ వేయండి మాస్కో రష్యా రాజధాని మాస్కో అరవై ఒకటవ జాతీయ చెస్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు హూ వన్ ద సిక్స్టీ ఫస్ట్ నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ ఆన్సర్ ఆప్షన్ సి కార్తిక్ వెంకటరామన్ ఏటా ఏ రోజున జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ స్పోర్ట్స్ డే యాన్యువల్లీ ఆప్షన్స్ ఏ అండి ఇరవై తొమ్మిది ఆగస్ట్ సో ఈ ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీకు నస్త లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావినెస్ డే బాయ్